गुड मॉर्निंग ईरोज़ टॉपिक दंतालु दंतालु आस्य कुहरमला मरी उंटाई दंताल विधि लोपलकी भक्षक जीवुलु लोपलकी आहारान तीसुकुन्नप्पुडु वाटिनि नमिली चूर्णं चेसी मिंगडंलो सहायपडुतुंदि अंटे नमिली चूर्णं चेयडानिकि उपयोगपडुतुंदि दंताल गुरिंचि अध्ययनं चेयडानि ओडेंटालजी अंटारु दंताल योक्क निर्माणमु अमरिक దంతాలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేస్తే దాన్ని ఒడెంటాలజీ అంటారు. ముఖ్యంగా మానవుల్లో దంతాలు ముఖ్యమైన మూడు లక్షణాల మీద ఆధారపడి ఉన్నాయి. ఒకటి టీకోడాంట్ దంత విన్యాసము. టీకోడాంట్ దంత విన్యాసము అంటే దవడ ఎముకలలో దంతాలు అమరి ఉండడాన్నే టీకోడాంట్ దంత విన్యాసము అంటారు. టీకోడాంట్ అంటే మనకి పై దవడ కింద దవడ ఉన్నాయి, అలాగా దవడ ఎముకలలో దంతాలు అమరి ఉంటే దానినే టీకోడాంట్ దంత విన్యాసము అంటారు. నెక్స్ట్ వివార దంతాలు. వివార దంతాలు అంటే మానవుని యొక్క జీవితంలో దంతాలు రెండుసార్లు ఏర్పడతాయి. మొదటిసారి రెండవసారి అన్నమాట వివార దంతాలు. వివార దంతాలు రెండు సార్లు వస్తాయి అని చెప్పాను. పుట్టిన తర్వాత 6-7 నెలల నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే దంతాలని పాలదంతాలు అంటారు. ఇవి 20 ఎన్నుంటాయి 20 ఉంటాయి అన్నమాట. ఇవి ఊడిపోయి ఇవి 7 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల లోపల ఊడిపోయి తర్వాత వాటి ప్లేసులో శాశ్వత దంతాలు అవి ఎన్నుంటాయి 32 ఉంటాయి. ఈసారి వచ్చిన శాశ్వత దంతాలు ఊడిపోవడం అనేది జరగదు. ఊడిపోయినా కానీ ఏదైనా కారణాల చేత ఊడిపోయినా కానీ వాటి ప్లేస్లో కొత్త దంతాలు అనేవి రావడం జరగదు. కాబట్టి రెండుసార్లు జీవితకాలంలో రెండుసార్లు దంతాలు వస్తున్నాయి కాబట్టి వాటిని ద్వివార దంతాలు అంటారు. ద్వి అంటే రెండు. ద్వివార దంతాలు ఒకటి పాలదంతాలు, రెండు శాశ్వత దంతాలు. పాలదంతాలు 20 ఉంటాయి. వాటి ఫార్ములా చూద్దాం మనం. అంటే ఎప్పుడైనా దంత విన్యాసం రాసుకునేటప్పుడు సగ అర్ధ భాగం నుంచే రాసుకుంటాం. మొత్తం రాయకుండా పై దవడ నుంచి కింద దవడ నుంచి అర్ధ భాగం నుంచే రాస్తాం అన్నమాట. చూడండి 2102/2102 ఇవి పాల దంతాల యొక్క దంత ఫార్ములా. ఎన్నున్నాయి 5 ఉన్నాయి. ఇంటూ 2 చేస్తే 20 వస్తాయి. ఓకేనా? ఈ రకంగా పాల దంతాల అమరిక ఉంటుంది. చూడండి మొదటగా ఉండేవి కుంతకాలు, రెండు కుంతకాలు అంటే రెండు కుంతకాలు అంటే 4 ఉన్నట్టు. రదనికలు, అగ్రచర్వణాలు లేవు, చర్వణాలు మాత్రమే ఉన్నాయి. ఈ రకంగా పాల దంతాలు అనేవి 20 ఉంటాయి. అది 7 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఊడిపోయి వాటి ప్లేస్లో శాశ్వత దంతాలు ఏర్పడతాయి. అవి 32. మరి వాటి ఫార్ములా చూద్దాం. మనము దంత విన్యాసం చదివినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి గుర్తుపెట్టుకోవడానికి, వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాం అనిపిస్తుంది. కానీ అక్కడ అలాగ దగ్గర ఫార్ములాలు ఇచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 1 2 3/1 2 3 అని గుర్తుపెట్టుకొని ముందు 2 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? 1 2 3/1 2 3 ముందు 2 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంటూ 2 చేస్తే 32 వస్తాయి. అంటే పైన 16 కింద 16 ఇంటూ 2 అంటే ఇంకేంటో 2 చేయాల్సిన అవసరం, మొత్తం కలిసి 32 వస్తాయి అన్నమాట. కాబట్టి పాల దంతాలు 20, శాశ్వత దంతాలు 32. కాబట్టి రెండు రకాలైన రెండు సార్లు దంతాలు వస్తున్నాయి కాబట్టి వీటిని ద్వివార దంతాలు అంటారు. నెక్స్ట్ విషమ దంత విన్యాసము. విషమ దంతాలు అంటే రెండు కంటే ఎక్కువ రకాలు దంతాలు అమరి ఉంటే దానిని విషమ దంత విన్యాసము అంటారు. రెండు కంటే ఎక్కువ రకాలు దంతాలు ఆకారంలో వాటి చేసే పనిలో
వేరువేరుగా ఉంటే వాటిని విషమ దంతాలు అంటారన్నమాట. ఈ విషమ దంతాలు అంటే చూద్దాము. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణాలు, చర్వణకాలు. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణాలు, చర్వణాలుగా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వాటి గురించి క్లారిటీగా చూద్దాం. చూడండి, కుంతకాలు, కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వణాలు, నాలుగు చర్వణాలు. ఓకేనా? కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణాలు, చర్వణాలు, నాలుగు రకాలైన దంతాలు ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని మనం విషమ దంత విన్యాసం అని చెప్పుకుంటాం. మనము డయాగ్రామ్ ద్వారా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. డయాగ్రామ్ ద్వారా చెప్పుకుంటే ఇది మనకి ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట. ఇది దవడయముక అనుకుంటే, ఇది దవడయముక అనుకుంటే చూడండి, దంత ఫార్ములా రాసినప్పుడు మనము 2 1 2 3 by 2 1 2 3 అనే రాసాము. అంటే పై దవడ నుంచి సగము, కింది దవడ నుంచి సగం మాత్రమే మనం కౌంటింగ్లోకి తీసుకుంటాం. అంటే 2 అంటే ఏం చెప్పుకున్నాం, ఇవి కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వణాలు, చర్వణాలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, కుంతకాలు, కుంతకాలు 2, రదనికలు వచ్చేసరికి 1, అగ్రచర్వణాలు వచ్చేసరికి 2, అగ్రచర్వణాలు వచ్చేసరికి 2, చర్వణాలు వచ్చేసరికి 3, చర్వణాలు వచ్చేసరికి 3. చూడండి, పై దవడలో కూడా 2 కుంతకాలు, 1 రదనిక, 2 అగ్ర చర్వణాలు, 3 చర్వణాలు. ఈ రకంగా సగం మాత్రమే మనం తీసుకుంటాం. చూడండి, ఇక్కడ ఎలా తీసుకున్నాము, 2 కుంతకాలు, 1 రదనిక, 2 అగ్ర చర్వణాలు, 3 చర్వణాలుగా తీసుకున్నాం. ఇప్పుడు మనం మొత్తం యాడ్ చేద్దాం. చూడండి, ఈ రకంగా 32 దంతాలు అనేవి అమరి ఉంటాయి, 32 దంతాలు అనేవి అమరి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఈ 4 కుంతకాలు, ఇవి కూడా 4, అంటే మొత్తము కుంతకాలు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. పై దవడలో 4, కింది దవడలో 4, మొత్తం 8 కుంతకాలు ఉన్నాయి. చూడండి, రదనికలు వచ్చేసరికి, రదనికలు 1 2 3 4, పై దవడలో 2 రదనికలు, కింద దవడలో 2 రదనికలు, మొత్తం రదనికల సంఖ్య ఎంత, 4. నెక్స్ట్ వచ్చేసరికి అగ్ర చర్వణాలు, పై దవడలో 2 2 4, కింది దవడలో 2 2 4, మొత్తము అగ్ర చర్వణాలు ఎన్నున్నాయి, 8 ఉన్నాయి. చర్వణాల సంఖ్య ఎంత ఉంది ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6, పైన 6 ఉన్నాయి, కింది దవడలో కూడా 6 ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి, 12 ఉంటాయి. ఓకేనా? కుంతకాలు 8, రదనికలు 4, అగ్ర చర్వణాలు 8, చర్వణాలు 12. ఓకేనా? ఈ రకంగా మనం దంత విన్యాసం గురించి చెప్పుకోవచ్చు. చర్వణాలు అనేవి 12 ఉన్నాయి, ఇవన్నీ ఊడిపోయి వస్తాయి, కానీ చర్వణాలు అనేది 12 శాశ్వత దంతాలుగానే ఉంటాయి. ఊడిపోవడము, తిరిగి రావడం అనేది జరగదు, చర్వణాలు శాశ్వతంగా అలాగే ఉంటాయి. ఓకేనా? ఈ రకంగా
రకరకాల దంతాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం విషమ దంత విన్యాసము అని చెప్పుకున్నాం. దవడలు ఎముకలు అమరి ఉన్నాయి కాబట్టి తికోడా అంటున్నాము. ఓకేనా? రెండు సార్లు మన జీవితంలో రెండు సార్లు వస్తాయి కాబట్టి వాటిని ద్విభార దంతాలు అని చెప్పుకున్నాము. నెక్స్ట్ రకరకాల దంతాలు ఆకారంలో విధిలో వేరువేరుగా ఉన్న దంతాలు అమరి ఉన్నాయి కాబట్టి దీన్నే మనము విషమ దంత విన్యాసం అని చెప్పుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, కుంతకాలు గురించి చెప్పుకుందాం. కుంతకాలు అనేవి ముందు వరుసలో ఉన్నాయి. పై దవడలు కింద దవడలు ముందు వరుసలో ఉన్నాయన్నమాట. ఈ ముందు వరుసలో ఉండి ఇవి కొరకడానికి కత్తిరించడానికి ఉపయోగపడతాయి. కుంతకాలు అనేవి దేని కొరకు ఉపయోగపడతాయి? కొరకడానికి, కత్తిరించడానికి. కత్తిరించడానికి ఉపయోగపడతాయి కుంతకాలు. ఎన్నున్నాయి? ఎనిమిది ఉన్నాయి. దేనికి ఉపయోగపడతాయి? ఏదైనా పదార్థాన్ని కొరకడానికి లేకపోతే కత్తిరించడానికి ఉపయోగపడతాయి. ఏ జీవుల్లో బాగా అభివృద్ధి చెందాయి? ఏ జీవుల్లో అంటే శాకాహార జీవుల్లో కుంతకాలు అనేవి బాగా అభివృద్ధి చెందాయి. ఎందుకు అంటే శాకాహారపరమైన ఆహార పదార్థాన్ని కట్ చేయడానికి, సపోజ్ గడ్డి ఉందనుకోండి, కింద గడ్డి ఉంటుంది, ఆ గడ్డిని పళ్ళతో లాగినప్పుడు మొత్తంగా మట్టితో సహా వేళ్ళతో సహా ఊడి నోట్లోకి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఆ కుంతకాలను ఉపయోగించి ఆ గడ్డిని అవి కట్ చేసుకొని పై పైనే తీసుకుంటాయి. కాబట్టి శాకాహారంలో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. కత్తిరించడానికి, కొరకడానికి ఈ కుంతకాలు అనేవి ఉపయోగపడతాయి. అయితే ఈ కుంతకాలు అనేవి ఏనుగులో పై దవడలో రెండవ కుంతకాలు. ఏనుగు యొక్క పై దవడలో రెండవ కుంతకాలు అనేవి ఏనుగు యొక్క కొమ్ములుగా ఏర్పడినాయి. ఏనుగు దంతాలు అంటారు కదా, కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్టు, మీరు గుర్తుపెట్టుకోండి. ఏనుగులో చూడండి, మొదట కుంతకం కాకుండా దాని పక్కన ఉండే రెండవ కుంతకం అనేది ఏనుగులో దంతాలుగా మార్పిడి చెంది ఉన్నాయి. నెక్స్ట్ ఏనుగు తుండం అనేది పై దవడలో పై యొక్క ఆ చర్మం అనేది ముందుకు సాగి ఆ రకంగా మార్పు చెంది ఉంటుంది. ఇది కుంతకాల దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ అనమాట. నెక్స్ట్ రథనికలు అనేవి చూడండి, కుంతకాలు తర్వాత మొన తేలిన ముళ్ళులాగా ఉండే వాటినే కుంతకాలు అంటారు. షార్ప్ ఎడ్జ్ కలిగి ఉంటాయి. ఇవి మాంసాహారంలో బాగా అభివృద్ధి చెందాయి. ఎందుకు అంటే ఎముకలకి అతుక్కొని ఉండే కండని చీల్చడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకని వీటిని కూర పళ్ళు రథనికలు కూర పళ్ళు చీల్చడానికి చీల్చడానికి మరియు జంబిక దంతాలని కూడా అంటారు అన్నమాట. ఓకేనా? ఎన్నున్నాయి మానవుల్లో? నాలుగు రథనికలు ఉన్నాయి. ఇవి కూర పళ్ళు అంటారు. ఇవి చీల్చడానికి ఉపయోగపడతాయి. అయితే దీని రూపాంతరం వచ్చేసరికి మాంసాహారంలో కుంతకాల కంటే, మిగతా చర్వణాలు అగ్ర చర్వణాల కంటే బాగా మొనదేలి ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి ముందుకి ఎట్లాగా ఈ రకంగా ముందుకు వచ్చి ఉంటాయి రథనికలు అనేవి. ఇంకా చూడండి, పాములో వచ్చేసరికి పాము చూద్దాం. పాములో వచ్చేసరికి పై దవడలో రథనికలు అనేవి, వీటిని ఏమంటారంటే పాములో జంబికా దంతాలు. అంటే రథనికలు లోపలికి బాగా చొచ్చుకుపోయి ఉంటాయి కాబట్టి జంబికా దంతాలు లేదా సిరికా దంతాలు అంటారు. సిరికా దంతాలు లేదా వీటిని ఏమంటారంటే జంబికా దంతాలు అంటారు. ఈ సిరికా దంతాలు అనేవి పాములో విషం చిమ్మడానికి ఉపయోగపడే కూరల్లాగా, పాము కూరలు అనేది ఏ రకమైన రూపాంతరం అంటే రథనికా రూపాంతరాలు. వాటిని పర్టికులర్గా చెప్పుకోవాలంటే సిరికా దంతాలు అనేవి ఈ రకంగా
రూపాంతరం చెందడం వల్ల పాములు ఈ రకం కూరలుగా ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ రకంగా రదనికలు మాంసాహారుల్లో ఈ బాగా అభివృద్ధి చెందాయి. అయితే శాకాహారుల్లో ఈ రదనికలు అనేవి ఉండవు. శాకాహారుల్లో కుంతకాలు ఉన్నాయి కానీ రదనికలు లేవు. ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉంటుంది. ఆ ప్లేస్ రదనికల యొక్క ప్లేస్ అనేది ఖాళీగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే డయాస్టిమా అంటారు. ఏమంటారు? డయాస్టిమా అంటారు. వీటిలో శాకాహారులలో ఈ రదనికలు అనేవి లేకపోవడం వల్ల ఆ ప్రదేశం అనేది ఖాళీగా ఉంటుంది. దాన్ని డయాస్టిమా అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే తీసుకున్న శాకాహారాన్ని కానీ గడ్డిని కానీ ఆ ప్రదేశంలో నూర్చటానికి ఈ డయాస్టిమా అనేది శాకాహారుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రకంగా రదనికలు అనేవి ఉన్నాయి. మానవుల్లో అయితే నాలుగున్నాయి. మానవుల ఆహార పదార్థాలు తీసుకోవడానికి, ఏవైనా పదార్థాలు చీల్చడానికి ఈ పళ్ళు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రచర్వణాలు లేదా అగ్రచర్వణకాలు అంటారు. ఇవి ఎన్నున్నాయి మానవుల్లో? కింది దవడలో నాలుగున్నాయి, పై దవడలో నాలుగు, మొత్తం కలిసి ఎనిమిది ఉన్నాయి అన్నమాట. ఈ అగ్రచర్వణాలు అనేది నమలడానికి, ఆహారాన్ని తీసుకున్నప్పుడు నమలడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ చర్వణాలు, వీటినే మనం శాశ్వత దంతాలని కూడా చెప్పుకున్నాం. చర్వణాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఈ చర్వణాలు అనేది నూర్చడానికి ఉపయోగపడతాయి. గ్రైండింగ్ చేయడానికి, నూర్చడానికి బాగా ఈ చర్వణాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రకంగా రకరకాలైన దంతాలు ఉన్నాయి కాబట్టే, వాటి విధిలో, వాటి ఆకారంలో కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి దంతాల్ని, మానవుల్లో ఉండే దంతాల్ని విషమ దంత విన్యాసము, విషమ దంతాలని చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రెండుసార్లు వస్తాయి కాబట్టి ద్వివార దంతాలు అంటారు. కొన్ని జీవుల్లో బహువార దంతాలు ఉంటాయి. బహువార దంత విన్యాసం అనేది ఉంటుంది. అంటే చాలా ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి, వచ్చిన ప్రతిసారి శాశ్వతంగా ఉండకుండా ఊడిపోతాయి, మళ్ళీ తిరిగి తిరిగి వస్తాయి, మళ్ళీ ఊడిపోతాయి, మళ్ళీ వస్తుంటాయి. ఆ రకంగా దాని జీవితకాలంలో అనేక సార్లు వచ్చి అనేక సార్లు ఊడిపోతూ ఉంటే అలాంటి వాటిని ఏమంటారంటే బహువార దంత విన్యాసం అంటారు. జీవితకాలంలో ఒక్కసారి వస్తే దాన్ని ఏమంటారంటే ఏకవార దంత విన్యాసము. మనము ద్వివార దంత విన్యాసాన్ని కలిగి ఉన్నాము. అయితే చూడండి, పక్షులు ఇవి గుర్తుపెట్టుకోవాలి. పక్షులు తాబేలులో దంతాలు లేవు. పక్షులలో లేవు, తాబేలులో లేవు. మీరు గమనించండి, గమనించే ఉంటారు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇలా ఆహార పదార్థాన్ని తీసుకుంటుందంటే వాటి దవడలు అనేవి షార్ప్ ఎడ్జెను కలిగి ఉండటం వల్ల ఆహార పదార్థాలను చాలా ఈజీగా, ఎంత గట్టి ఆహార పదార్థాన్నైనా చాలా ఈజీగా అవి కట్ చేయగలుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మనకి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు లో ఎలాంటి దంతాలు ఉంటాయి అంటే దంతాలన్నీ కూడా సమంగా ఉంటాయి. షార్ప్ ఎడ్జెస్ తేలి అన్నీ కూడా సమంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి దంత విన్యాసాన్ని సమదంత విన్యాసము అంటారు. ఏమంటారు? అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి సమదంత విన్యాసము అంటారు. పాములో మాత్రము కోర పళ్ళు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఓకేనా? సరీసృపాల్లో పాములో బాగా అభివృద్ధి చెంది కోర దంతాలుగా ఏర్పడి ఉంటాయి. ఓకేనా? ఈ రకంగా దంతాలు, వాటి యొక్క అమరిక, వాటి యొక్క రూపాంతరాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు దంతం ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం అన్నమాట. దంత అమరిక, ఇవి దవడ ఎముకలో మనం చూస్తే దవడ ఎముకలో చాలా షార్ప్, ఇలాగా దవడ ఎముకలో ఇదంతా దవడ ఎముక లోపల ఉంటుంది.
పైభాగము కిరీటము. పైభాగాన్ని ఏమంటారు? కిరీటము అంటారు. కింది భాగాన్ని మెడ అంటారు. లోపల ఉండే భాగాన్ని మూలము అంటారు. మూలము అంటారు. చూడండి, దవడ ఎముక లోపల ఉంటే దానిని మూలము అంటారు. దవడ ఎముక పైన ఉండే దానిని మెడ అంటారు. పై భాగాన్ని ఏమంటారంటే బాగా ఎడ్జ్గా ఉంటే దాన్ని కిరీటము అంటారు. ఓకేనా? దీనిలోకి లోపల నుంచి చూడండి, లోపల నుండి ఒక నాళ వ్యవస్థ వచ్చి ఉంటుంది. రెండు ఇలాగా ఈ ఎర్రగా ఉండేము రక్త కేశనాళికలు, రక్తనాళాలు అన్నమాట. ఈ బ్లాక్గా ఉండేవి నాడీ వ్యవస్థ. ఓకేనా? పళ్ళు కూడా చూడండి, పళ్ళకు కూడా రక్తం అవసరము. అక్కడ నుంచి నాడీ వ్యవస్థ కూడా బయలుదేరుతుంది. అందుకే మనము పళ్ళ కింద పులుపుగా ఉండే కానీ బాగా తీయగా ఉండే కానీ తిన్నప్పుడు ఎనామిలు అరిగిపోయినప్పుడు మనకి చాలా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే అక్కడికి నాడీ వ్యవస్థ వచ్చి ఉంటుంది. ఆ నాడీ వ్యవస్థ అనేది ఆ విద్యుత్ తరంగాలు ఇంపల్స్ని అనేది మెదడు చేరవేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని అది వేడిగా తిన్నప్పుడు కానీ పులుపు కానీ తీయదనాన్ని కానీ ఎనామిల్ కరిగిపోయినప్పుడు ఈ నాడీ వ్యవస్థ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది తీసుకెళ్లే సమాచారాన్ని మెదడెక్కిస్తుంది. ఈ రకంగా మనకి రకరకాల పంటి సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి పన్ను అనేది ఎదగాలి కాబట్టి అది కూడా సజీవంగా ఉంటుంది కాబట్టి దానికి రక్తం అవసరం కాబట్టి ఇక్కడికి రక్త కేసు నాలికలు కూడా వస్తాయి. మధ్యలో కుహరం ఉంటుంది చూడండి, మధ్యలో ఉండేదాన్ని దంత కుహరము అంటారు. మధ్యలో దంత కుహరం ఉంటుంది. ఈ కుహరంలో ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి. ఓకేనా? దంతం దేంతో తయారవుతుంది? డెంటిన్తో తయారవుతుంది. దంతము డెంటిన్ అనే పదార్థంతో తయారవుతుంది. ఈ దంతం పై మెరిసే ఒక పూత ఏర్పడి ఉంటుంది. దాన్ని పింగాణి పూత లేదా ఎనామిల్ అంటారు. ఓకేనా? పింగాణి పూతలాగా ఏర్పడిన ఎనామిల్ అని ఉంటుంది. ఎనామిల్ అనేది మానవుల్లో ఉండే అత్యంత గట్టి పదార్థము. ఈ ఎనామిల్ ఏర్పడాలి అంటే ఫ్లోరిన్ ఉండాలి. ఫ్లోరిన్ అనేది ఉండాలి. ఈ దంతాలు ఏర్పడడానికి కాల్షియం ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడే ఈ కాల్షియం ఫాస్ఫరస్ను ఉపయోగించుకొని దంతాలు ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. మరి ఎనామిల్ ఏర్పడాలంటే ఫ్లోరిన్ అనేది కావాలన్నమాట. ఈ ఫ్లోరిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి లేదా ఎక్కువగా మనం తీసుకునే నీటి నుంచి ఫ్లోరిన్ అనేది మన శరీరంలోకి వస్తుంది. ఫ్లోరిన్ తక్కువైతే ఏమొస్తుందంటే చూడండి, దంత క్షీణత వస్తుంది. ఫ్లోరిన్ ఎక్కువైతే ఎనామిల్ అనేది చూడండి, ఫ్లోరిన్ తక్కువైతే దంత క్షయము అనేది వస్తుంది. దంత క్షీణత అనేది ఎనామిల్ అనేది సరిగ్గా ఏర్పడదు కాబట్టి దంతాలు అనేది చాక్ పీస్ లాగా లేకపోతే బలపం చెక్కుల్లాగా ఊడిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే దంత క్షయము అంటారు. అదే ఫ్లోరిన్ ఎక్కువైతే ఫ్లోరోసిస్ వస్తుంది. ఏమొస్తుంది? ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. ఫ్లోరోసిస్ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుందంటే దంతాల యొక్క రంగు మారడము లేకపోతే దంతాలు అనేది విరిగిపోవడం అనేది, ఫ్లోరిన్ ఎక్కువగా డిపాజిట్ అవడం వల్ల దంతాల్లో దంతాలు విరిగిపోవడము, ఎముకలు విరిగిపోవడాన్ని వ్యాధి లక్షణాలుగా మనం చెప్పుకుంటాం. ఎనామిల్ ఏర్పడాలంటే ఫ్లోరిన్ కావాలి. ఈ ఫ్లోరిన్ అనేది మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి కానీ లేకపోతే మనం తాగే నీటి నుంచి కానీ మన శరీరంలోకి వస్తుంది. తక్కువైతే దంత క్షయం వస్తుంది, ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి అనేది వస్తుంది అన్నమాట. ఈ రకంగా దంతం యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. ఓకేనా? దంతాలు అనేది ముఖ్యంగా మూడు లక్షణాలు, తీకోడాని దంత విన్యాసము అంటే దవడ ఎముకల్లో దంతాలు అనేవి అమరి ఉంటాయి. నెక్స్ట్ ద్విభార దంత విన్యాసము అంటే పాల దంతాలు, శాశ్వత దంతాలు. నెక్స్ట్ వచ్చేసరికి విషమ దంత విన్యాసము. విషమ దంతాలు అంటే రెండు కంటే ఎక్కువ రకాలు కలిగి వాటి విధి కూడా వేరువేరుగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని
థికోడాంట్ దంత విన్యాసం అన్నాము. అయితే దీంట్లో థికోడాంట్లో మానవుల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే నాలుగు రకాలు అని చెప్పాము. గుంతకాలు, రథనిక్కలు, అగ్రచర్వణాలు, చర్వణకాలు అని చెప్పాము. దంతం యొక్క నిర్మాణం చూసుకుంటే కిరీటము, మెడ, మూలము ఉంటుంది. మధ్యలో దంత కుహరం ఉంటుంది. దంత కుహరంలోకి వచ్చేసి రక్తనాళాలు వచ్చుంటాయి, నాడీ వ్యవస్థ కూడా, నాడీ కణాలు, నాడులు కూడా వచ్చుంటాయి అన్నమాట. దంతం అనేది డెంటిన్ తోటి తయారవుతుంది. డెంటిన్ అనే పదార్థంతో తయారవడం వల్ల అవి చూడండి కాల్షియం ఫాస్ఫరస్ని ఉపయోగించుకొని డెంటిన్ అనేది తయారవుతుంది. దాని మీద పింగాణి పూతలా ఉండే ఎనామిల్ అనేది ఏర్పడుతుంది. ఎనామిల్ ఏర్పడడానికి ఫ్లోరిన్ అవసరం. ఈ ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల దంత క్షీణతలు, క్షయము వస్తుంది. ఎక్కువగా ఉంటే ఫ్లోరసిస్ వస్తుంది. మీరు ఇక్కడ విట్లుగా ఏమొస్తాయి అంటే చూడండి, దంతాలు ఫార్ములా వస్తుంది. ఏవి కోరపళ్ళు, ఏవి కొరుకుపళ్ళు అనేది వస్తుంది. వేటిలో ఏ రకమైన రూపాంతరాలు, ఇప్పుడు సిరికా దంతాలు, పాముల సిరికా దంతాలు విష కూరలుగా ఏర్పడినవి. నెక్స్ట్ ఏనుగులో ఏ పళ్ళు ఏనుగు దంతాలుగా ఏర్పడినవి అంటే చూడండి, పై దవడలో రెండవ కుంతకం అనేది ఏనుగులో దంతంగా ఏర్పడింది. ఓకేనా? డయాస్టిమా అంటే ఏంటి? డయాస్టిమా అంటే ఏంటి? శాకాహారుల్లో రథనికులు ఉండవు కాబట్టి ఆ ప్లేస్ అనేది గట్టిగా ఉంటుంది. కాబట్టి అవి ఆహార పదార్థాలు నూర్చడానికి ఉపయోగపడుతుంది. ఆ గట్టిగా ఉండే విధానం ఏమంటారంటే, ఆ గట్టిగా ఉండే ఖాళీ ప్రదేశాన్నే డయాస్టిమా అని అంటారు. ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే శాకాహారుల్లో అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటాము. తర్వాత దంతము మానవుల్లో అత్యంత గట్టిగా ఉండే పదార్థము ఎనామిల్. నెక్స్ట్ ఎనామిల్ ఏర్పడడానికి క్రింది వాటిలో ఏ మూలకం అవసరము? ఇలా అడిగినప్పుడు మనము దంతం గురించి మొత్తం క్లారిటీగా మనం నేర్చుకున్నప్పుడు మనం విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది.